నగరపాలక సంస్థలో విలీనం అయిన గ్రామాల అభివృద్దిపై అధికారులు ఆయా గ్రామాల ప్రజలతో రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యామలానంద్ కుమార్, నగర కమిషనర్ చల్ల అనురాధ పాల్గొన్నారు. విలీనమైన 10 గ్రామాల అభివృద్దిపై నగరపాలక సంస్థ అధికారులు దృష్టి కేంద్రీకరించాలని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో విలీనమైన గ్రామాల ప్రజలు అధికారులతో మంత్రి సమీక్షించారు. అనధికారికంగా మోటార్లు బిగించి నీటి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు. అంతర్గత రోడ్ల అభివృద్దికి చర్యలు తీసుకుంటామన్నారు. మోటార్స్ బిగించేసి వాటిని నీరు అక్రమంగా అమ్ముకునేటువంటి విధానం గ్రామాల్లో నుండి ఎక్కువ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. మరి దాని వలన ఆ గ్రామాలలో భూగర్భ జలాలు ఎండిపోయి కనీసం గ్రామాలలో బోర్లు కూడా పనిచేయనటువంటి స్థితికి రావడం జరుగుతోంది. మరి దీని మీద కొంచెం ప్రత్యేకమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కలెక్టర్ గారి దృష్టిలోకి, కమిషనర్ గారి దృష్టిలోకి తీసుకురావచ్చిన వెంటనే మరి వారు స్పందించి ఎక్కడెక్కడైతే అనాథరైజ్డ్ బోర్వెల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే పవర్ సప్లై ఆపేసి అవన్నీ కూడా తొలగించమని కూడా తెలియజేయడం జరిగింది. సగం అసంపూర్తిగా పనిచేసినటువంటి పనులు చేసి వదిలేయడం వలన పూర్తి స్థాయిలో అది మళ్ళీ ఆ కాంట్రాక్ట్ తిరిగి రాకపోవడం వలన కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే అవి వాళ్లే పూర్తి చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా కొన్ని కార్పొరేషన్ ద్వారా జరగాల్సినటువంటి వర్క్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. అనధికారికంగా నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులపై చర్యలు వెంటనే తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆదేశించారు. ఆయా గ్రామాల ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మేము ఎక్కడెక్కడైతే ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇప్పుడే అనధికారిక బోర్వెల్స్ నుంచి వాటర్ అక్రమంగా తీసుకొని వాటర్ బిజినెస్ చేస్తున్నారని చెప్పి మేడం గారు కూడా చెప్పడం జరిగింది. వాటిని ఇమీడియట్గా తొలగించాలని చెప్పి మున్సిపల్ అధికారులకి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గ్రామాల్లో చెప్పిన అన్ని సమస్యల మీద కూడా మళ్ళీ ఒకసారి మున్సిపల్ కమిషనరు అలాగే వారి సంబంధిత అధికారులతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈరోజు హోమ్ మినిస్టర్ గారు చెప్పిన ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు.